take my name to people's ears. నా నామమును ప్రజల చెవిలో వేయు. అది చూద్దాం, అది ఏమిటో చూద్దాం. సీటెడ్ ఇన్ ది మాన్లీ హాల్ ఏ పిలిగ్రిమ్ వన్స్ ఎక్స్ప్రెస్ టు ఎరిజ్ ఈజ్ రిలక్టెన్స్ టు టాక్ విత్ అదర్ పీపుల్ అబౌట్ బాబా. మండలి హాల్లో కూర్చునున్నారు సందర్శకులంతా, చాలామంది వచ్చారు. ఒకడు మాట్లాడించేవాడు ఎరిజ్, అందరినీ మాట్లాడమనేవాడు. బాబా గురించి అందరికీ చెప్పమంటూ ఉంటారు, నాకు గొప్ప చిరాకు, నాకు అది నాకు అసలు ఇష్టం ఉండదు అలా మాట్లాడడం అన్నాడు. హీ హ్యాడ్ డన్ సో ఇన్ ద పాస్ట్, ఇది వరకు చేసేట అలాగ అతను అతను అనుభవం చెప్తున్నాడు. అండ్ హీ హ్యాడ్ ఫౌండ్ దట్ మోస్ట్ వర్ నాట్ ఇంట్రెస్టెడ్. చాలావే అని వారు, వాళ్ళకి అసలు ఆసక్తి ఉండేది కాదు. అండ్ సమ్ ఈవెన్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్, ఓహో నువ్వు కొత్త బాబాను పట్టుకున్నావు అన్నమాట అని నన్ను ఎగతాళి కూడా చేశారు వాళ్ళు. హీ ఫెల్ట్ దట్ ఇట్ వాజ్ బెటర్ టు కీప్ క్వైట్, అతను ఉద్దేశం చెప్తున్నాడు, నా నన్ను అడిగితే గప్చిప్గా మాట్లాడకుండా మన మానాన్ని మనం లోపల బాబా బాబా అనుకోవడం మంచిది, ఇలాగ ప్రపంచాన్ని చెప్పడం అనవసరం అని అతను సలహా చెప్తున్నాడు. రేదర్ దాన్ అండర్ గో హ్యూమిలియేషన్ అట్ ది హ్యాండ్ ఆఫ్ దోస్ హూఆర్ ఇగ్నరెంట్, ప్రపంచం అంతా అజ్ఞానంతో నిండిపోయి ఉంది అంటే వాడి అనుభవం చెప్తున్నాడు. వాళ్ళు నమ్మరు, వాళ్ళకి క్రతువులు పూజలు ఇవే, బాబా బాబా అంటే వాళ్ళు ఏమి ఉండరు. ఇలాంటి అజ్ఞానుల ముందు మనం బాబా గురించి చెప్పి అవమానాలు పాలయ్యకంటే గప్చిప్గా ఉండడమే ఉత్తమము. హీ దెన్ రిక్వెస్టెడ్ ఇరిచ్ టు షేర్ హీజ్ ఒపీనియన్, అప్పుడు ఇరిచ్కి తిరిగన్నాడు, నువ్వు చెప్పు నీ అభిప్రాయం ఏంటో చెప్పు, నాకు చెప్పాను కదా నా అభిప్రాయం, ఇప్పుడు నువ్వు మాట్లాడు అన్నాడు. అండ్ ఇన్సైట్స్ ఆన్ వాట్ యాటిట్యూడ్ వన్ షుడ్ హ్యావ్ ఇన్ సచ్ సిచ్యువేషన్, నేను అనుకున్నది కరెక్ట్ కదా, ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలి ఒక బాబా ప్రేమ కూడా ఈ విషయంలో నువ్వు చెప్పు అన్నాడు. ఎరిచ్ రిప్రైడ్ స్లోలీ, నెమ్మదిగా ఎరిచి మొదలుపెట్టాడు ఇలాగా, లేయింగ్ గ్రేట్ ఎంఫసిస్ అన్ హిజ్ వర్డ్స్, అతను పలికే పదాల మీద చాలా శ్రద్ధను కనబరుస్తూ ఇలా చెప్పాడు ఎరిచ్, ఇట్ ఈస్ వెరీ సింపుల్, ఇందులో ఏం పెద్ద కష్టమేం లేదు, బికాజ్ బాబా హింసెల్ఫ్ హెస్ టోల్డ్ అస్ వాట్ టు డూ ఇన్ సచ్ సిచ్యువేషన్స్, కొత్త వాళ్లతో వ్యవహరించేటప్పుడు నీవు ఎలా ప్రవర్తించాలి అనేది స్పష్టంగా బాబాయ్ చెప్పాడు, నువ్వు నేను డిసైడ్ చేయకర్లా చర్చించుకోను. బాబా సే యువర్ జాబ్ ఈజ్ టు టేక్ మై నేమ్ టు ఎ పర్సన్స్ ఇయర్, నీకు ఒక పని చెప్తున్నాను నేను, ఏం పని అది, ప్రజల చెవిలో నా నామాన్ని పడి అది నీ పని. ఫ్రమ్ ద ఇయర్ టు హార్ట్ ఈజ్ మై జాబ్, ఆ చెవి నుంచి హృదయాన్ని తీసుకెళ్ళడం నా పని, అది నీ పని కాదు. బాబా హెస్ క్లియర్లీ మేడ్ ఇట్ ద జాబ్ ఆఫ్ ఆల్ ది బాబా లవర్ టు షేర్ హిజ్ నేమ్ విత్ వన్ అండ్ ఆల్ రిగార్డ్లెస్ ఆఫ్ ది రియాక్షన్ ఆఫ్ ది పీపుల్. ఎరి చెప్తున్నాడు, ప్రతి బాబా ప్రేమికుడికి ఒక విద్యుక్త ధర్మము బాబా భుజాల మీద పెట్టాడు. ఏమిటది, ప్రజలు విన్నా వినకపోయినా బాబా నామాన్ని ప్రతి మానవుడు చెవికి చేరవేయవలసిన ధర్మము మన మీద ఉన్నది. ఇట్ ఈస్ బట్ న్యాచురల్ దట్ ద హార్ట్స్ ఆఫ్ దోస్ దట్ హెవ్ నాట్ బీన్ అవేకన్ టు హీజ్ లవ్ మే ఫెయిల్ టు గ్రాస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మేర్ బాబాస్ వర్డ్స్ యాజ్ దే ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ హిస్ స్టేటస్. ప్రపంచం అందరికీ ఆయన స్థాయి ఏమిటో తెలియాలని లేదు కదా, ఎందుకని అతి కొద్ది హృదయాలని మాత్రమే ఆయన మేలుకొల్పాడు, ఇంకా ఎక్కువ శాతం 95% ఆత్మలు ఆయన మేలుకొల్పలేరు. అందుచేత వాడు చెప్పచ్చేవలేవయ్యా మీ మేరబాబా అని అంటాడు వాడు. అలాంటి స్పందనే సహజంగా వస్తుంది. దోస్ హూ మాక్ యూ డూ సో బికాస్ ఆఫ్ ది ఇగ్నరెన్స్, మరి వాడు అజ్ఞానంలో మునిగి ఉండడం వల్ల వాడు ఎగతాళి చేస్తాడు, సహజం అది. అండ్ సచ్ పీపుల్ నీడ్ మోర్ దెన్ అదర్స్ టు బీ అవేకెన్డ్ బై టచ్ ఆఫ్ బాబాస్ లవ్. అలాంటి వాళ్ళని మరింత శ్రద్ధగా నువ్వు వాడి హృదయాన్ని మేలుకొలపవలసి ఉంటుంది. ఎందుకని వాడు పాపం అజ్ఞానంలో ఉండడం వలన ఆ పొర కమ్మేసి బాబా యొక్క స్థాయి ఇంత కూడా చూడలేకపోతున్నాడు. కాబట్టి ఆ బాబా ప్రేమను వాడికి చవి చూసేలాగా చేస్తే తప్పకుండా వాడు ప్రయోజనాన్ని పొందుతాడు. దే ఆర్ ద వన్స్ హూ నీడ్ టు హియర్ హిజ్ నేమ్ మోర్ దెన్ అదర్స్. బాబా మాటలు చెప్పగానే విని ఏమైనా పుస్తకం చదువుతాను అనేవాడికంటే అసలు ఆయన గురించి నాకు చెప్పకండి అనేవాడే వాడికి చాలా ఎక్కువ అవసరం ఉన్నట్టు లెక్క. వాడి పాపం చాలా ఎక్కువ అజ్ఞానంలో కూరుకొని పోయి ఉన్నాడు, కాబట్టి అవసరం వాడికి
అని మనం గమనించాలి. ఫర్ ఓన్లీ వెన్ లవ్ అవేకెన్స్ అండ్ ఇగ్నోరెన్స్ గోస్ విల్ దే రియల్లీ టర్న్ టు హిమ్. వాడిలో అజ్ఞానము తొలగిపోయి ప్రేమ మేలుకున్నప్పుడు తప్పకుండా బాబాకేసి వాడు చూస్తాడు. వీ హవ్ ఆల్ పాస్డ్ త్రూ దిస్ ఫేజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఎరుచు మాటలు ఇవన్నీ కూడా మనమందరము అలాంటి అజ్ఞానం అనే దశను దాటుకొని మెట్లెక్కి ఇక్కడికి వచ్చి బాబా ముందు దండం పెట్టి స్టేజ్ రీచ్ అయ్యాం మనం. కానీ అది దాటిన వాళ్ళమే మనం. అండ్ సో బై సర్కింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ నాట్ డూయింగ్ ది జాబ్ దట్ బాబా ఎక్స్పెక్ట్స్ ఆఫ్ యూ, యు ఆర్ డినయింగ్ హిమ్ ఆర్ హెర్ ది ఆపర్చునిటీ ఆఫ్ అవేకనింగ్ టు బాబాస్ లవ్. అలాగ వాడు వినలేదని నీవు వదిలేస్తే, బాబా నామం వాడి చెవిలో పడవేయకపోతే, వాడికి బాబా ఇవ్వదలుచుకున్న మహాప్రసాదమును నువ్వు వాడికి తిరస్కరించినట్లే. బాబా నీ భుజాల మీద ఏ ధర్మం అయితే ఉంచాడో అది నీవు చెయ్యనట్లే లెక్క. చెప్పడం నీవు ఇది వినకపోతే నీది కాదు, కానీ చెప్పకపోవడం అనేది నీ తప్పే అవుతుంది. వినకపోవడం అనేది అది నీ తప్పు కాదు. అది ఇక్కడ ఏది చెప్పదలుచుకున్న విషయం. అది బాబా మన భుజాల మీద పెట్టినటువంటి ధర్మము. మన ధర్మం మనం చేయడమే. డూ నాట్ ఫోర్స్ యువర్ వ్యూస్ అపాన్ హిమ్. ఎప్పుడు కూడా బలవంతం చేయొద్దు. మీరు రావాల్సింది సాయంత్రం సెంటర్ కంటే డబ్బు సాయంత్రం అండి, చిన్న పని ఉందండి, శివపురాణం సీరియల్ వస్తుందండి, అది తర్వాత చూద్దరు కానీ ముందు రండి అని మనం బలవంతం పెట్టేసి వాడిని లాక్కొచ్చేయకూడదు. మన అభిప్రాయాలను వాడి మీద రుద్దకూడదు. డూ నాట్ ఈవెన్ ఆర్గ్యూ విత్ హిమ్. వాడు ఏదో చెప్తాడు, అలా కాదండి మాకు ఆల్రెడీ నేను ఏదో శివుణ్ణి ఆరాధిస్తాను, ఆయనకంటే పెద్ద దేవుని లేడని అబ్బెబ్బెబ్బెబ్బి ఈయనే మాకు పెద్ద దేవుడు, ఆయన తీసేయండి పక్కకి మీరు అని మనం వాదనలోకి వెళ్ళకూడదు. జస్ట్ సీ దట్ హీ హియర్స్ బాబాస్ నేమ్ అంతే. వాడు ఇదిగోండి ఫ్యాంప్లెట్ ఉంది కదా, మా సెంటర్లో పెద్ద ప్రోగ్రామ్ ఉంది, అవతార్ మేరు బాబా అయిన సాక్షాత్ యుగ అవతారుడు, వీలుంటే రండి సార్, అయిపోయింది. బాబా నామం విన్నాడు కదా, ఏదో ఒక వంక అతన్ని ఆహ్వానం చేసేటువంటి మిషతో బాబా నామాన్ని వాడి చెవిలో పడేసాం, అయిపోయింది మన బాధ్యత. ఇఫ్ హీజ్ ఓపెన్ మైండెడ్ యూ కెన్ టాక్ మోర్ ఆన్ ద సబ్జెక్ట్. కొంతమంది వింటారు, ఆహా అలాగని చెప్పండి సార్ చెప్పండి, ఈయనేంటి విషయం అంటే మనం చెప్పేది వినడానికి వాడు అవకాశం కల్పిస్తాడు. వాడితో తప్పకుండా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడచ్చు. ఒకటేమంటాడంటే నాకు ఇచ్చింది సార్, నేను చూస్తానండి, వెళ్ళండి మీరు అంటాడంటే వాడికి ఇంకా నాకు దీని మీద ఇంత ఇంట్రెస్ట్ లేదు అని ఇండికేట్ చేసేస్తాడు. అదర్వైజ్ లెట్ ఇట్ బి. వాడు వినకపోయితే వదిలే, ఇంక అయిపోయింది నీ పని. టు కన్విన్స్ హిమ్ ఈజ్ బాబాస్ జాబ్. బాబా మీద వాడికి విశ్వాసము రావాలి అనేటువంటిది ఆయన పని. అది అది మన పని కాదు, చెప్పాడు కదా పైన బాబా అది. వీ చీడ్ అస్ బై టచింగ్ ద పర్సన్స్ హార్ట్. నేరుగా ఒక వ్యక్తి హృదయాన్ని తాకి ఆ విశ్వాసంతో నింపగలని కెపాసిటీ ఆయనకు ఉంది. అది బాబా డస్ దాట్. అది బాబా చేసే పని. నో అమౌంట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆన్ యువర్ పార్ట్ విల్ కన్విన్స్ హిమ్. అనుకుంటాం మాని బాబా లవర్గా మార్చేశాను మొత్తానికి 2 నెలలు నేను కష్టపడి అని. చాలా తప్పు. ఒక వ్యక్తి ఎంత వాదన చేసినా మరొకడిలో బాబా పట్ల విశ్వాసమును కలిగించలేడు. ఆయనది అది, ఆ పని మనం చేసే పని కాదే అది అసలు. డూ నాట్ బి అఫ్రైడ్ టు ప్లే యువర్ పార్ట్ ఇన్ స్ప్రెడింగ్ హిజ్ నేమ్ జస్ట్ బికాజ్ యు ఆర్ రిడిక్యూల్డ్ ఆర్ హ్యూమిలియేటెడ్. ఇది ముఖ్యమైన భాగం. నీకు అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి, ఎగతాళి ఎదురవుతూ ఉంది అని భయపడి ఆయన నామమును వ్యాప్తి చేయాల్సిన బాధ్యతను ఎప్పుడు ప్రక్కన పెట్టవద్దు. ఇట్ ఈస్ త్రూ హ్యూమిలియేషన్ దట్ లవర్స్ ప్రోగ్రెస్ టువర్డ్స్ హిమ్. బాబా ప్రేమికుడుగా నీకు సాయం చెయ్యడానికే ఆయన పనిని నీవు చేపట్టినప్పుడు నీకు అవమానాలు ఇస్తూ ఉంటాడు. అవన్నీ నీ మేలు కోసం ఆయన ఇస్తాడు. అవి తప్పించేసుకుంటే నువ్వు ఎలాగు కదా. పొద్దున్నే అమ్మ ఏం చేస్తే కుర్రోడికి లేవగానే నేను మొలకలు పెడుద్ది, ఇంత ఇవన్నీ పెట్టి తర్వాత టిఫిన్ పెడుద్ది, ఇవన్నీ తప్పించేసుకుందాం అంటే ఆవిడకి నష్టం వీడికి నష్టం. వీడి ఆరోగ్యం కోసమే అవన్నీ పెడుతుంది. అలాగే బాబా పనిలో మనం నిమగ్నమైనప్పుడు ఈ ఆటంకాలన్నీ ఆయనే పడేస్తూ ఉంటాడు. 4 ముళ్ళు 4 గాజు పెంకులు ఇలా వేస్తూ ఉంటాడే. ఎందుకని వీడికి అది దాటి అధిరో అది వాటిని అధిగమించి ముందుకు పోవలసి ఉంటుంది. అండ్ వన్ షుడ్ అండర్ గో ఇట్ విల్లింగ్లీ ఫర్ హిస్ సేక్. నా ప్రభు కోసం రానే కష్టం, నేను రెడీ అని ఇష్టంగా
అవి మీద వేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ప్రేమికుడు. హీ హ్యాస్ అవేకన్ యువర్ హార్ట్ బై గివింగ్ యూ హిజ్ లవ్. నీకు ఆయన నీ హృదయంలో ఇలా చేయిపెట్టి ఆ ప్రేమను నింపేశాడు. కాబట్టి ఈవేళ నువ్వు బాబా 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 అని పిచ్చాడులాగా నువ్వు తిరుగుతున్నావు. నీకు ఆయన చేసిన సాయం అది. ఇట్ ఈస్ టైమ్ ఫర్ యు ఆల్ టు అప్హోల్డ్ దట్ లవ్ అండ్ స్టాండ్ అప్ ఫర్ హిమ్. మరి అంత ప్రపంచంలో ఇన్ని కోట్ల మందికి ఇవ్వని ఆ వరాన్ని నీకు ఇచ్చాడు కదా, మరి నువ్వేం చేయాలి ఇప్పుడు? ఇదే ప్రేమను నలుగురికి పంచడానికి ఆయన తరపున ఒక సైన్యంలో మనిషి కింద నువ్వు నిలబడాలి కదా. ఆయన కోసం కష్టం వచ్చిందని మానేస్తే ఎలాగో. డో నాట్ రన్ అవే ఫ్రమ్ ఎ సిచ్యువేషన్ బికాజ్ ఇట్ ఈస్ హ్యూమిలియేటింగ్. అవమానం ఎదురవుతుందని నువ్వు అక్కడి నుంచి పారిపోవడానికి ఎప్పుడూ ప్రయత్నించకు. నిలబడి ఉండాలి. ఎస్ నేను బాబా మనిషిని కొడతారా, కొట్టండి అని ఉండాలి. నువ్వు అక్కడి నుంచి పారి అబ్బే బాబాకు మాకు సంబంధం లేదని అయితే అయిపోయింది అక్కడ. అంటే ఒక చోట అది కూడా జరుగుద్ది. మా నాన్నగారు చెప్పేవారు రాళ్ళు సిరిన ప్లేసులు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల, అది జరిగాయి అలాగా రాళ్ళు సిరే అవి కూడా జరుగుతాయి. బట్ మనం భరించినవి ఓకే. యూ విల్ బి బిట్రేయింగ్ హిజ్ లవ్ అండ్ ట్రస్ట్ ఇన్ యూ. నువ్వు అలాగ పారిపోతే ఆయన నీ మీద ఉంచిన విశ్వాసమును వమ్ము చేసినట్లే. అంతే కదా, ఈ నావాడు నా మనిషి అనుకుని ఇంత పని మనం భుజం మీద పెడితే మనం అక్కడి నుంచి పారిపోతే ఏమనుకుంటాడు ఆయన, నొచ్చుకుంటాడు ఆయన. సో లెర్న్ టు స్టాండ్ అప్ అండ్ అప్హోల్డ్ దట్ లవ్. అంచేత నువ్వు నేర్చుకో ఏమిటి, ప్రభు మనిషిగా అలా నిలబడాలి. కష్టం వచ్చింది ఓకే రవి, నేను కొడతారు ఓకే తిందాం, తిడతారు ఓకే నిలబడదాం అని ఆ ప్రేమలో తలెత్తుకొని నీవు ఆ బాధ్యతను మొయ్యడానికి ఎప్పుడు సన్నద్ధముగా ఉండు. ఎరిచ్ దెన్ వెంట్ ఆన్ టు నెరేట్ ఏ స్టోరీ ఆఫ్ ఎ బాబా లవర్ ఫ్రమ్ సౌత్ ఇండియా. అప్పుడు దక్షిణ భారతదేశంలో జరిగిన ఒక విషయం నేను చెబుతాను అన్నాడు ఎరిచ్. ఆ కథ కూడా చెప్పాడు. హూ లిటరల్లీ టుక్ ఇట్ యాజ్ బాబాస్ ఆర్డర్ టు హిమ్ అండ్ టు డూ దిస్ జాబ్ అండ్ ఈ డిడ్ ఇట్ ఇన్ ఆల్ ఎర్నెస్నెస్. ఇది బాబా ఆజ్ఞ అని నమ్మాడు వాడు. ప్రపంచం ఏమనుకున్నా, ఉమ్ము ఊసినా, నవ్వుకుంటున్నా, ఎగతాళి చేసినా ఏం పట్టించుకోలేదు వాడు. ఇది బాబా ఆర్డర్గా 100% అంకిత భావముతో చేశాడు. ద బాబా లవర్ వుడ్ షేర్ స్టోరీస్ ఆఫ్ హౌ హీ వెంట్ అబౌట్ డూయింగ్ సచ్ ఏ జాబ్. ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పేవాడు కూడా, బాబా పని ఎలా చేస్తాను నేను అని ఈ మండలి వాళ్ళతో పంచుకునేవాడు. అండ్ వీ ఆల్ హ్యాడ్ ఎ గ్రేట్ లాఫ్ అట్ ది ఫన్నీ సిచ్యువేషన్స్ దట్ హీ గాట్ ఇన్ టూ ఎని చెప్తాడు. వాడు ఎదుర్కొన్న పరిస్థితులు చూసి మేమే నవ్వుకునేవాళ్ళం. ఎలా చేసేవరా బాబు నువ్వు, అతను చెబుతున్న పరిస్థితులు అవన్నీ. హీ వుడ్ గెట్ అప్ అండ్ ది క్రౌడెడ్ బస్ ఎలా చేసేవాడో చెప్తున్నాడు. మంచి ఫుల్గా జనం వేలాడుతున్న బస్సు ఉంది, ఎక్కేసేవాడు బస్సు, ఆ బస్సులోకి దూరేవాడు. అండ్ షో షౌడ్ లౌడ్లీ బాబాస్ నేమ్ ఫర్ ఎవ్రీ వన్ టు హియర్, అవతార్ మేహర్ బాబాకి జై అని అరిచేవాడు. ఆ బస్సులోకి ఎక్కి ఆ బస్సులో ఉన్న ఏ ఒక్క మనిషి కూడా అది మిస్ అవ్వకూడదన్నమాట, అంత గట్టిగా అరిచేవాడు. ఇఫ్ యూ వాజ్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్ అరే షాపింగ్ మాల్ అరే మూవీ హాల్ ఈ వుడ్ ది సేమ్. ఓ పెద్ద మాల్లోకి వెళ్ళేవాడు, అక్కడ అవతార్ మేహర్ బాబాకి జై అని అరిచేవాడు. అలాగే సినిమా ఇంటర్వ్యూ వెళ్ళేవాడు అవతార్ మేహర్ బాబాకి జై అని అరిచేవాడు. అంటే అతను అది ఒక ఆర్డర్ కింద తీసుకున్నాడు, బాబా నామాన్ని నేను వ్యాప్తి చేయాలి నవని. ఈ ఫీ వాజ్ ఇన్ హాస్పిటల్ వేర్ హీ వాజ్ నాట్ అలౌడ్ టు షౌట్ లౌడ్లీ. అలాగే హాస్పిటల్ ఆ రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్ లేవు, జనరల్ హాస్పిటలే హాస్పిటల్ అంటే. మరి ఇరిచాళ్ళు ఉన్న రోజులు కదా, హాస్పిటల్లో మాట్లాడిచ్చేవారు కదా అనేవారు. అంచేత అక్కడేం చేసేవాడు, హీ వుడ్ టేక్ అవుట్ ఏ బాబాస్ ఫోటోగ్రాఫ్ అండ్ వాక్ ఓవర్ టు ఎవ్రీ పేషెంట్ అండ్ షో దెమ్ బాబాస్ ఫేస్. మెల్లో బాబా ఫోటో కట్టేసుకున్నవాడు, ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళేవాడు చూడమనేవాడు, ఇలా ఈయన మొహాన్ని చూడమనేవాడు, వాడు మంచం దగ్గరికి వెళ్ళి నిలబడి ఈయన మొహాన్ని చూడండి అనేవాడు. ఆస్కింగ్ దెమ్ ఇఫ్ దే న్యూ హూ ద మ్యాన్ ఇన్ ది ఫోటోగ్రాఫ్ వాజ్, తెలిసాయిందా మీకు అని అడిగేవాడు. వెన్ దే సెడ్ నో తెలియదండి మాకు అంటే, హీ వుడ్ టెల్ దెమ్ ద మ్యాన్ వాజ్ అవతార్ మేహర్ బాబా, ఈయన అవతార్ మేహర్ బాబా, దర్శనం చేసుకోండి దండం పెట్టుకోండి అని ఈవిడు వాక్ అవే అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. పీపుల్ థాట్ హీ వాజ్ క్రేజీ, ఇదెవడరా మెంట్లోలాగా ఉన్నారు ఇదెవడ అనుకునేవారు పాప వాళ్ళంతా. అండ్ సమ్ ఈ విల్ లాఫ్ డట్టి మొహం మీద నవ్వేసేవారు కొంతమంది, బట్ ఈ కంటిన్యూ డూయింగ్ ఇట్. కానీ ఎంత మాత్రము
ఇతను మాత్రం చీలించేవాడు కాదు. నాగేంద్ర ప్రసాద్ అని ఉన్నాడు, ఫారెస్ట్ ఆఫీసర్ చేశాడు. నేను మా ఆఫీస్ వైజాగ్లో పనిచేసామని ఆఫీస్ బాసులు వాళ్ళు వస్తే అరకు తీసుకెళ్ళాం. ఆ ట్రైన్ దిగిన వెంటనే వాళ్ళది లింక్ బస్సు ఉంటుందన్నమాట, టూరిజం బస్సు. ఆ బస్సులో వెళ్ళి ఒక చోట ఎక్కడో ఆపారు, ఆపగానే ఎక్కేసాడు బయటికి. ఇలా పెట్టేసాడు, బాబా కూడ ఈయన అవతార మేరు బాబా, మనం రాముడు కృష్ణుడు బుద్ధుడు క్రైస్తవు అనుకుంటున్నాం, సజీవంగా ఆయన వచ్చి భూమి మీద నడిచాడు అని ఆయన చెప్పుకెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి చెప్పేశాడు ఈయన సమాధి అక్కడ ఉందన్నాడు, మేరస్థానంలో ఎక్కడుందన్నాడు, సెంటర్లో ముఖ్యమైన సెంటర్లు అన్నీ చెప్పేశాడు, బాబా ఫోటోలు పనిచేస్తుందని చూశాడు. జయబాబు సార్ అలా చేసేవాడు, ఆయన ఏం పట్టించుకున్నవాడు కాదు, నవ్వినా ఎగతాడు చేసినా. ఇప్పుడు వైజాగ్లో ఉన్నాడు ఆయన. ఆయన మొత్తం ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు షిప్ మీద తిరిగాడు, మర్చెంట్ నేవీలో. అన్ని దేశాల్లోనూ బాబా ఫోటోలు పంచాడు, ఇంక్లూడింగ్ చైనా. చైనాలో కూడా అక్కడ ఉన్న పోర్ట్, అతను ఒక లెక్క పెట్టుకునేవాడు అన్నమాట, రోజుకి 10 మందికో 20 మందికో కొత్త వాళ్ళకి బాబా ఫోటో ఇవ్వాలి, అది రూలు, లేకపోతే భోంచేటి రాత్రికి. ఆ రోజుల్లో అది నవ్వచ్చు, బట్ స్టిల్ అతను అదొక మిషన్ లాగా తీసుకుని పనిచేసేవాడు. బహుశా అతనేమో కూడా ఎరుగు చెప్పింది మనకు తెలియదు, ఇది మేబీ అబౌట్ దీస్ హీ రిచ్ సైడ్. అది కథ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రిచ్ ఇలా చెప్తున్నాడు, హిజ్ యాక్షన్స్ విచ్ స్ప్రాంగ్ ఫ్రమ్ అన్ ఇన్నోసెంట్ హార్ట్ వుడ్ హవ్ ప్లీజ్డ్ బాబా ఇమ్మెన్స్లీ, ఫర్ బాబా లవ్డ్ సచ్ ఇన్నోసెన్స్. ఇరిచ్ కంటే మనకి ఎవరికి ఎక్కువగా తెలియదు బాబాకి ఏది ఇష్టమో. అటువంటి అమాయక పసివాడి హృదయం అంటే బాబాకి చాలా ఇష్టం అది. అందుకని ఎంతో సంతోషిస్తాడు బాబా ఇతని హృదయం చూసి. అంతే కదా, అతను చిన్నపిల్లవాళ్ళకే చేస్తున్నాడు, ఒక పెద్ద పరిపక్వత చెందిన పెద్దవాడిగా చేయటం లేదు. చేస్తే వీడు వింటాడా, విండాని ఆలోచించి చేసేవాడు కదా, అది చిన్నపిల్లడే చేస్తాడు ఇలాగ. ఆ అటువంటి పసి హృదయము బాబాకి ఎప్పుడు చాలా ఇష్టము. హీ వుడ్ బి ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్ ఇఫ్ ఎ పర్సన్ క్యారీడ్ అవుట్ హీజ్ ఆర్డర్స్ 100% విత్ ద బిలీఫ్ అండ్ ఇన్నోసెన్స్ ఆఫ్ ఎ చైల్డ్ దట్ ట్రస్ట్ ది మదర్స్ వర్డ్స్ 100%. తల్లి మాటను బిడ్డ ఎంత నిండు 100% పాటిస్తుందో అటువంటి నిజాయితీ చాలా ఇష్టం బాబాకి. నేను చూసేవాడిని, దట్ మ్యాన్ డిడ్ నాట్ కేర్ ఫర్ ది కాన్సిక్వెన్సెస్. అది తిడతాడు నాకేంటి, నవ్వుతాడు నాకేంటి, అనవసరం నాకు అనవసరం అని ఉండేవాడు. ఇన్ ఫ్యాక్ట్ హీ వాజ్ నాట్ ఈవెన్ అవేర్ దట్ హీ వాజ్ బీయింగ్ రిడిక్యూల్డ్ బికాస్ హీ హవ్ ఈజ్ ఇన్నోసెంట్ అండ్ చైల్డ్ లైక్ లవ్ ఫర్ బాబా. నిజానికి ప్రపంచం అంతా తిట్టుకుంటున్నారు ఇతన్ని అనే విషయం తెలియదు. అది ఎలాగంటే సాహవాస్ పెట్టాడు ఒకసారి అరకు వ్యాలీలో, పెడితే మేము ట్రైన్ దిగి ఏదో గుర్తులు చెప్పాడు, ఏదో కిళ్ళి వడ్డి ఉంటుంది అందులో బాబా ఫోటో ఉంటుంది చూడండి అక్కడ, వాడిని అడిగితే మీకు చెప్పేస్తాడు అన్నాడు. వెళ్ళి అడిగాం, ఏమో ఇలాగ మేరబాబు చూడండి అమ్మ ఈ వీధిని వెళ్ళడం మానేశారండి బాబు, చేయను ఈ వీధిని మానేశారు మొత్తం, అంత పిచ్చోడు అయిపోయాడు. కాయగూరలు అమ్మేవాడు పాలువాడు వీళ్ళందరూ పక్క మీద నుంచి వెళ్తారు. ఎరిచ్ స్టేట్మెంట్ అబౌట్ అప్హోల్డింగ్ బాబా ఇన్ ద ఫేస్ ఆఫ్ హ్యూమిలియేషన్ రిమైండెడ్ మీ ఆఫ్ సంథింగ్ దట్ మనీ వుడ్ సే అన్ ద సబ్జెక్ట్ ఇన్ ది మండలీ హాల్. అలాగే ఎంత కష్టం వచ్చినా సరే బాబా నామం పట్టుకుని మనం అలా నిలబడే ఉండాలి, ఆయన తరపున ఒక సైనికుల్లాగా మనం ఉండాలి అనే సబ్జెక్ట్ మీద మనీ కూడా ఒక సందర్భంలో మండలీ హాల్లో ఇలా చెప్పింది. She would compare Baba's ways of working upon his close lovers to an Indian washerman washing the clothes. Baba panni chestunna vyakti ela baba atanni vaadukuntadu ante oka chaakala avada battalu ela utukutundi bharata desamlo aa scene naaku gnyapakam vachindi ani mani cheptaru. Have you ever seen an Indian washerwoman wash clothes? Mani adugutund anamata. మన దేశంలో హ్యావ్ యువర్ సీన్ ఇన్ ఇండియన్ వాషర్ విమెన్ వాష్ క్లోత్స్, బట్టలు ఉతుకుతూ ఉంటుంది ఆవిడ, ఎలా బట్టలు ఉతుకుద్దో మీరు ఎప్పుడన్నా చూసారా? ఆఫ్టర్ సోకింగ్ ద క్లోత్స్ ఇన్ ది సోప్ వాటర్ ఫర్ సమ్ టైమ్ టు లూజ్ ఇన్ ద డర్ట్, షీ దెన్ హోల్డ్స్ ఎ సింగిల్ పీస్ ఆఫ్ ది క్లాత్ బై ఇట్స్ ఎండ్ విత్ బోత్ హ్యాండ్ అండ్ రేజెస్ ఇట్స్ ఓవర్ షర్ హెర్ షోల్డర్స్ టువర్డ్స్ వన్ సైడ్ ఆఫ్ హెర్ హెడ్ అండ్ విత్ ఆల్ స్ట్రెంగ్త్ షీ దెన్ బ్రింగ్స్ ఇట్ డౌన్ అండ్ స్మాషెస్ ఇట్ అగెనిస్ట్ ద స్టోన్. ఆవిడ ఎలా ఉతుకుద్ది, గొడలన్నీ ముందు ఇంత సబ్బేసి నానపెడద్దు బాగా, వాటికి అంటుకున్న మురికంతా కింద బాగా లూజ్ అవుద్దని ఆ గొడ్డల నుంచి, అప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటుంది
తీసుకుని ఇలాగ పైకి ఎత్తుంది, ఓ పక్కకి తల పక్కకి ఎత్తి రెండు చేతులతో పట్టుకొని దబేలు మనం ఒక్కసారి ఆ బండ మీద కొడుతుంది ఆవిడ. అదే కదా మనం చూస్తాం కదా, మనీ వుడ్ బి డూయింగ్ ద గెస్చర్స్ ఆఫ్ ఎ ఫాస్టర్ ఉమెన్ వైల్ నెరేటింగ్ ద స్టోరీ. ఆ చాకలి ఆవిడ ఎలా ఉతుకుద్దో ఆ సీను ఆవిడ యాక్ట్ చేసి చూపించేది మనీ. షీ ఫర్దర్ యాడెడ్, ది వాషర్ విమెన్ డస్ నాట్ స్టాప్ ఆఫ్టర్ డూయింగ్ ఇట్ వన్స్ బట్ కంటిన్యూస్ డూయింగ్ ఇట్ రిపీటెడ్లీ. ఒకసారి కొట్టుకోలేదు ఆవిడ, 10 సార్లు 15 సార్లు అది ఆ మురికిని బట్టి అది కొడుతూనే ఉంటుంది ఆవిడ. దెర్ ఈజ్ ఆల్మోస్ట్ ఎ రిథమ్ టు ఇట్. అది ఆ సౌండ్ కూడా ఆ తాళం ఎలా కొడతాం పాటకి అలాగూ ఒక లయ ప్రకారం ఆవిడ ఊతూతూ ఉంటుంది ఆవిడ. అండ్ యూ కెన్ హియర్ ద క్రాకింగ్ నాయిస్, అది ఆ లయ ప్రకారం మనకు వినపడుతూ ఉంటుంది కూడా. వెన్ షీ హ్యాస్ ఫినిష్డ్ విత్ దీస్ ప్రాసెస్ యూ గెట్ ఏ స్పాట్లెస్లీ క్లీన్ క్లాత్ ఫ్రీ ఆఫ్ ఆల్ దాట్. ఇది అయిపోయాక గొడ్డలా విడిదిస్తే తెల్లగా ఒక్క మురికి మచ్చ కూడా లేకుండా శుభ్రం అయిపోతుంది. దిస్ ఈజ్ వాట్ బాబా డస్ టు హిస్ క్లోజ్ లవర్స్. ఆయన సన్నిహిత ప్రేమికుల విషయంలో బాబా చేసేది ఇదే. టు క్లియర్ ది అక్యూములేటెడ్ సంస్కారిక్ డట్ హీ గివ్స్ దెమ్ ది ఆపర్చునిటీ టు సర్వ్ హిమ్. అది వాళ్ళ చైతన్యముని అంటుకుని ఉండే సంస్కారముల మలినమును వదిలించడానికి ఆయన వీళ్ళకు గొప్ప అవకాశం ఇస్తాడు. ఏమిటది, తన పనిలో పాలు పంచుకునేటువంటి అవకాశం ఇస్తాడు. అది ఈ గొడ్డలు ఉతికేటువంటి ప్రక్రియ అన్నమాట ఆయన పనిలో. వెన్ ద లవర్ యాక్సెప్ట్ హిజ్ ఆఫర్, ఆయన ఇవ్వగానే నేను పని చేస్తాను బాబా అని వీడు అంగీకరించగానే ఇట్ గివ్స్ బాబా ది ఆపర్చునిటీ టు వర్క్ అపాన్ ఇస్ లవర్స్ ఫాల్స్ ఈగో. ఓకే నువ్వు ఒప్పుకున్నావు కదా అని వీడి యొక్క అసత్యమైన అహంకారం ఉంది కదా అబద్ధపు అహంకారం, దాని మీద పనిచేయడం మొదలు పెడతాడు ఆయన. స్మాషింగ్ ఇట్ బై రిపీటెడ్లీ హ్యూమిలియేటింగ్ ఇట్. అవమానములు నిందలు ఇవి ఒకదాని తర్వాత ఒకటి వీడిని గురి చేసి ఆ బండ మీద కొట్టడంతో సమానం. జస్ట్ లైక్ ది వాషర్ విమెన్ హూ రిలెంట్లెస్లీ స్మాషెస్ ది క్లాత్ అగెన్స్ట్ ద టోన్ టు క్లీన్ ద డర్ట్, బాబా డస్ ద సేమ్ విత్ హిస్ లవర్స్. ఇలాగో ఆ రెండు కొట్టినట్టే మనం అర్థం చేసుకోవచ్చు. హీ అపియర్స్ మెర్సీలెస్. ఆ క్షణంలో బాబాను చూస్తే అమ్మ కరుణామయ కాఠిన్యం ఇంత నిర్దయ గలవాడా అని అనిపిస్తుంది మనకి. వెన్ హీ రిలెంట్లెస్లీ స్మాషెస్ ది ఫాల్స్నెస్ బై రిపీటెడ్లీ హ్యూమిలియేటింగ్ ది వన్ హూ అగ్రీస్ టు సర్వ్ హిమ్. ఈయన ఆయనకు సేవ చేయడానికి ఒప్పుకున్న పాపానికి గాను రోజూ తిట్లుతుంటూ ఉంటాడు, రోజూ అవమానాలు పొందుతూ ఉంటాడు. ఇదే ఇఫ్ యూ విల్లింగ్లీ సబ్మిట్ టు ఇట్. అది నువ్వు కనుక ఆయన అన్నేపులు టైట్లు స్క్రూలన్నీ టైట్ చేసేసి ఈ ప్రాసెస్ చేసిన దానికి నువ్వు కనుక ఎక్కడ తేడా లేకుండా ఓకే బాబా నీ ఇష్టం అని నీకు నీవు ఒప్పేసుకుంటే ఇట్ మేక్స్ బాబాస్ వర్క్ ఈజియర్. ఆయన పని చాలా సులువైపోద్ది, 5 నిమిషాల్లో చేసి పారేస్తాడు. హీ కెన్ క్లీన్ యూ దట్ మచ్ ఫాస్టర్, 5 నిమిషాల్లోనే నిన్ను శుభ్రం చేసి బయటపడేసేస్తాడు. యూ నాట్ ఓన్లీ మేక్ థింగ్స్ ఈజీ ఫర్ హిమ్ బట్ ఆల్సో ఫర్ యువర్ సెల్ఫ్. ఆయనకి సులువవడమే కాదు నీకు కూడా సులువైపోద్ది, నువ్వు తిరగబడి కొల్ది నీకు కష్టం పెరిగిపోద్ది. అంతే కదా, మనం సహకరించకపోతే మనకే కష్టం అయిపోతూ ఉంటుంది. ద ప్రాసెస్ కెన్ బి వెరీ పెయిన్ఫుల్, చాలా కష్టంగా ఉంటుంది. ఇది అంత మాట చెప్పినంత సులువుగా ఉండదు. బట్ బీ ష్యూర్ దట్ హీ హెజ్ ఎ టైట్ గ్రిప్ ఆన్ యూ జస్ట్ ఎస్ ది వాషర్ విమెన్ హెజ్ ఎ టైట్ గ్రిప్ అండ్ అ క్లోజ్ యాప్ ది మ్యాసెస్ ఇట్. కానీ ఆవిడ కొడుతూ ఉన్నప్పుడు రెండు చేతులతో జారిపోకుండా గట్టిగా పట్టుకుని కొడుతూ ఉంటుంది ఆవిడ. అలాగే ఆయన కూడా నువ్వు కష్టాల్లో గెలగిల్లాడుతున్నప్పుడు నిన్ను మాత్రం వదలడు, రెండు చేతులతో గట్టిగా నిన్ను పట్టుకుని ఉంటాడు. సో డూ నాట్ బి డిస్మేడ్ అండ్ థింక్ దట్ బాబా హ్యాజ్ అబాండన్డ్ యూ, ఇన్ని కష్టాల్లో పడేసాడు వదిలిపోయాడు అనమాట నన్ను బాబా అని నువ్వు విషాదంలో మునిగిపోక, వదలలేదు రెండు చేతులతో పట్టుకున్నాను ఆ కొట్టేటప్పుడు జారిపోతావేమో అని ఆయన వదిలేసాడేమో అనుకోవద్దు. ఇన్ఫ్యాక్ట్ డ్యూరింగ్ సచ్ మూమెంట్ నాట్ ఓన్లీ ఈజ్ ఈ గ్రిప్పింగ్ యూ టైట్లీ విత్ బోత్ హ్యాండ్ బట్ ఈస్ కంప్లీట్ ఫోకస్ ఈజ్ ఆన్ ది ఇంటెన్స్ వర్క్ దట్ హీఈస్ డూయింగ్ అన్ యూ. ఆయన రెండు చేతులతో పట్టుకోవడమే కాదు, ఆయన ఫోకస్ అంతా నీ మీదే కేంద్రీకృతం చేసి ఆయన పనిచేస్తూ ఉంటాడు. అందుకే నీకు ఎంత తీవ్రమైన బాధ వచ్చేస్తుంది నీకు, కొడుతున్నాడు అనమాట ఆ బండనేసి.
You have become, in that moment of intense suffering and humiliation, the object of his complete attention. నీకు ఇంత కష్టాలు లోపల నుంచి తన్నుకు వచ్చేస్తున్నాయి అంటే ఆయన ఆపరేషన్ మొదలెట్టేసాడు అనమాట, నిన్ను లోపల పెట్టి కోచేస్తున్నాయి అంటే ఆయన అంత ఫోకస్ నీ మీద పెట్టినట్టు నువ్వు అర్థం చేసుకోవాలి. బీ ష్యూర్ ఆఫ్ దాట్ అండ్ హ్యావ్ నో డౌట్. దీని మీద ఎటువంటి అనుమానమును పెట్టుకోవద్దు నువ్వు. బాబా మరొక సందర్భంలో చెప్పాను, కోసేస్తాను, ఆపరేషన్ చేసేస్తాను, లోపల ఉన్నటువంటి కల్మషం అంతా బయటికి తీసేస్తాను, కుట్లు వేద్దాం అనుకుంటున్నాను, నువ్వు చేతులు పట్టేసుకుంటావు బాబా ఇంక చాలు నన్ను వదిలేవా. నిజంగా నేను దయలేనివాడినైతే నిన్ను వదిలేస్తాను, కానీ దయగలవాడినైతే నిన్ను వదలగను. ఇది వదిలితే నీకు రోగం నయం అవుతుంది. ఇది కుట్లేస్తే కానీ నేను వదలను. నువ్వు ఎంత గీపెట్టినా ఇంకొక మత్తు మంది ఇచ్చేవు లేకపోతే నలుగురిని పిలిచి పట్టుకుంటారా వెళ్ళి కుట్లేసేయాలి. అది కంప్లీట్ చేయకుండా మాత్రం వదలను, చాలు వదిలేయని మనం అంటూ ఉంటామట, వద్దు 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 అని.